ಹೌದು ನೀವು ಈ ವಯಸ್ಸಾರ ಸಿಕ್ತೀನಿ ವಯಸ್ಸಾರ ಸುಂದಾವಳಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೂರೋ ಒಬ್ಬರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಟೆಂಡ್ ಅಂತ ಹೇಳಿ ಒಕ ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ನಾನು ಜಗನಾಮಕ್ಕೆ ಇಲ್ಲಿ ಅಂತರ್ಗತೆ ತೆಲುಪೇದಾ ಅಂತ ವಚ್ಚಾಮಮ್ಮ ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಒಪ್ಪಿಗೆ ಪಟ್ಟಿ ತರ್ವಾತ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಏನಂತೇ ಮನ ಇಂತ ಮುಂದು 2019 ಮುಂದ మన గ్రూప్స్ కానీ మన పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలాంటి బాధ ఉంది అన్నది ఇప్పుడు కొంచెం మనం డిస్కస్ చేసుకోవడం అవసరం కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ 2019 అప్పుడు మా వారు ఎక్కడ వచ్చినప్పుడు అప్పుడు తాగునీటి సమస్య ఈ రోజు మున్సిపాలిటీలో చూస్తే ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు మన గోవిందరెడ్డి సార్ ఆయన చొరవతో మనకు బ్రహ్మసాగర్ వాటర్ వస్తూ ఉంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం ఇప్పుడు మున్సిపాలిటీలో రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు 130 కోట్లు ఇచ్చిన విషయం మీ అందరికి తెలుసు ఆ ప్రోగ్రామ్స్ ఆ రోడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే మనకు 2019 తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ కరోనా టైంలో మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమైన పరిస్థితి అయినా కూడా ఆయన నడిపిస్తున్నారు అది అంతకుముందు పాలకులైతే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ల కాలం పట్టించుకోకుండా జస్ట్ ఎన్నికల ముందర పసుపుకుంటున్నా అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎలా ముగించేశారు అయితే మీరు కూడా అలాగే బుద్ధి చెప్పారు కానీ ఈరోజు ఈ కొత్త పాలనను మీరు గమనిస్తున్నారు ఈ కరోనా టైంలో కావాలంటే మన ముఖ్యమంత్రి గారు నేను చేయలేనమ్మా ఈ టైంలో మీరే చూస్తున్నారు ఎంత ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పి తప్పించుకోవచ్చు కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఉచిత మాట కోసం నిలబడే ఒక నాయకుడు మనకు దొరికినాడు ఒక సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు ఇప్పటివరకు 130 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు రూపొందించారు ఇంకా రాబోయే సంవత్సరాలు 2 సంవత్సరాలు సంవత్సరానికి 50 వేల లెక్కనంటే దాదాపు 5 ఏళ్ల కాలంలో 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి మన అక్క చెల్లెలు అందరూ అందుకోబోతున్నారు ఇంత కష్ట సమయంలో ఈ సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి రోడ్స్ ఏమి మన పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాకు నేడులో ఎంత మారిపోయినాయి ఇంకా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని ప్రతి విషయంలో కేర్ తీసుకుంటాం మన ముఖ్యమంత్రి గారి పాలనను మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇదే కాకుండా ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా ఈ ట్రాన్స్పరెన్సీ అన్నది ఎందుకంటే మీరంతా చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు మున్సిపాలిటీలో ఉన్నటి వాళ్ళకే నేను జరిగేది కదా అలా ఉండేది కానీ ఇప్పుడు కులాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన వాళ్ళకి అందరికీ అన్ని సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ అంతే చూస్తున్నాం ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ మనమంతా ఈరోజు మెజార్టీ మహిళలందరూ గమనించాల్సిన విషయం ఏమంటే మహిళా సాధికారితకు ఒక పెద్దది గుర్తుపెట్టుకోండమ్మా మనకు ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పారు ఎలా ఒక చిన్న పోస్ట్ విషయంలో సార్ కాంప్రమైజ్ కావడం లేదు చూస్తే ఒక మహిళను మనకి హోమ్ శాఖ మంత్రిగా ఇవ్వడము ఇదే కాకుండా నామినేటెడ్ పోస్ట్లో కానీ వర్క్స్లో కానీ ప్రతి దాంట్లో ఆయన మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యత ఇవ్వడమే కాదు ఈవెన్ సామాజిక న్యాయం కూడా చూస్తే అదొక విప్లవం లాగా ఎంత ఈరోజు మినిస్టర్ పోస్ట్ అవన్నీ చూస్తే కూడా దాదాపు 70% అన్ని కులాల వరకు న్యాయం చేశారు దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంత ముందు పాలకులు కేవలం మాటలు చెప్పి గడిపేశారు కానీ ఈరోజు మాటలు కాదంతా చేతన ప్రభుత్వం ఏమైతే ఆయన చెప్పారో ప్రతిదీ తుచ్చా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు ఇదే కాకుండా ఈరోజు అందరూ మహిళలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి దయచేసి మహిళల భద్రత కోసం మన ముఖ్యమంత్రి గారు దిశ యాప్ను లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైనా దిశ యాప్ లాంచ్ చేసుకోకపోతే దయచేసి లాంచ్ చేసుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మన పట్ల చూపిస్తున్న మన భద్రత కానీ మన అభివృద్ధికి చూపిస్తున్న చిత్తశుద్ధి ఈ నిదర్శనం ఇది దయచేసి ఈ యాప్ లాంచ్ చేసుకోండి ఏమైనా చేసుకోకుండా ఇది ఇంట్లో మనం ఎదుర్కొంటే దాని కూడా అభివృద్ధిలో మనం ముందుకుంటామని నేను మీ అందరినీ దయచేసి ఈ విషయం గుర్తు చేసుకోమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం మేడం గారు చెప్పారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జన్మభూమి కమిటీ అనేటువంటి ఆ ఇచ్చే తక్కువ పథకాలలో కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఎవరైతే రికమెండేషన్ ఉంటుందో వాళ్ళు చెప్పేనే వాళ్ళ పథకం వచ్చేది ఇప్పుడు అట్లా కాదు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వీళ్ళకి ఇవ్వద్దు అనేది ఎక్కడా లేదు మీరు చూడండి టౌన్లో ఎక్కడ పడినా కూడా 23 సచివాలయాల్లో కూడా మీ ఇష్టం మీరు అర్హులైతే పోవడం తెచ్చుకోవడం ఇంకా వేరే మాటే లేదు కొద్ది రెండోది మహిళల పట్ల ఇక్కడ మన మున్సిపాలిటీలో కూడా 35 మంది మేడం వార్డు